పొలంలో పనులు చేసుకుని తిరిగి వస్తుండగా ఎస్ఏ తమను కొట్టారని పేర్కొంటూ చింతలమానేపల్లికి చెందిన రైతులు రౌతు బాపూజీ తిరుపతి ఆరోపించారు. ఈ మేరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రౌతు తిరుపతి మరియు రౌతు బాపూజీ మీద ఎస్ఐ గారు చేసిన దాడి అనుకోవచ్చు, వారిని కొట్టుడు. ఇది దీని విషయంలో నేను ఎంపీటీసీ దుర్గం మోత్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఈరోజు అక్కడ ఏ 59/9A పోలీస్ స్టేషన్ కోసము ఒక ఎకరం 32 గుంటల భూమి గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నది, కలెక్టర్ తీసుకున్నది, పోలీస్ స్టేషన్ కట్టడానికి తీసుకున్నది వాస్తవమైన ముచ్చట. అయితే అది పట్టేదార్ భూమిని తీసుకున్నారని మేము న్యాయ పోరాటం చేస్తూ హైకోర్టుకు కూడా పోవడం జరిగింది. ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులకు కూడా అందరికి కూడా దీని మీద అందరికి కూడా అవగాహన ఉంది, అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ విషయంలో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వీళ్ళకు కూడా 2 నెలల జైలు శిక్ష మరియు 2,000 రూపాయల జుర్మానా కూడా హైకోర్టు విధించడం, కాంటెంప్ట్ కేసు కింద హైకోర్టు విధించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా ఎస్ఐ గారు వీరిపై దాడి చేయడం అనేది సమంజసమైన ముచ్చట కాదు. మరి ఈరోజు వాళ్ళకు ఇసబెట్టిన 1 ఎకరం 32 గుంటలలో కాకుండా, మళ్ళీ కస్తూర్బాకి ఇడిసిన భూమిలో కాకుండా, వాళ్ళకు మిగులు ఉన్న భూమిలో మన రౌతు తిరుపతి, రౌతు బావుజీ, తర్వాత ఒక డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్, వీళ్ళు ముగ్గురు పోయి దున్ని వస్తుండగా ఏదో ఎవరో ఫోన్ చేసిండ్రో, అధికార పార్టీ పక్షం వాళ్ళు ఫోన్ చేసిండ్రో, ఎవరు చేసిండ్రో, తనకు అనుకూల వాళ్ళు ఫోన్ చేసిండ్రో, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత మిమ్మల్ని పోలీసులు ఆఫీసర్, మళ్ళీ హౌస్ ఆఫీసర్ రమ్మంటున్నారు, ఎస్ఐ గారు రమ్మంటున్నారు రండి అని వీళ్ళని ఏది అడగకుండా ఆ భూమిలో ఎందుకు పోయిండ్రని చపాతీపా తెంపల మీద కొట్టుడు, ఇష్టమర్చినట్టు కొట్టుడు. నేను దళిత నాయకుడిని, నేను దళిత అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడిని అంటే తనను కూడా లెక్క చేయకుండా రౌతు బావుజీ మీద కూడా ఎస్ఐ గారు దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఇలాంటిది పునరావృతం కాకుండా ఏదన్నా ఏమన్నా ఉంటే తిరుపతి గారితో ఏదన్నా పాతది ఏమన్నా ఉన్నది ఉంటే మీరు కాంప్రమైజ్ కాండ్రి అని ఒక రకంగా ఈ మన ఆఫీసర్ల మీద కాంటెంప్ట్ కేసు ఉన్నది, మీరు కాంప్రమైజ్ కాండ్రి అని ఒక రకంగా మీకు జాగా ల్యాండ్ చూపిస్తామని ఎంఆర్ఓ గారు మాతోటి, మన ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా, డిపిఓ గారు కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఇక్కడ ఎస్ఐ గారు ఇలాంటిది చేసి కొట్టడం, నీవు కాంప్రమైజ్ కావా, నీవు కాంప్రమైజ్ ఎందుకు అయితే లేవు అని తనని కొట్టడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. భౌజీ గారు కూడా, నేను అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుని సార్, దయచేసి నాది ఏమైనా తప్పు ఉంటే మీరు కేసు పెట్టండి, కానీ నన్ను కొట్టకుండా అంటే అంబేద్కర్ ఎవడరా, అంబేద్కర్కి ఏం అధ్యక్షుడురా అని మీ అమ్మ, మీ అయ్యా అని బూతులు, నానా బూతులు తిట్టుకుంటూ కొట్టడం అనేది మేము ఈ దళిత సంఘాలు చాలా ఖండిస్తూ ఉన్నాం. దళిత నాయకులు అందరినీ కూడా ఖండిస్తూ ఉన్నాం. సరే ఇలాంటిది పునరావృతం కాకుంటే కూడా నడుస్తుంది కేసు, హైకోర్టు నడుస్తుంది. అది హైకోర్టు ఆల్రెడీ మనకు 12 ఎకరాల భూమి ఆల్రెడీ హైకోర్టుకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ 1 ఎకరం 32 గుంటలు ఇడిసబెట్టి మిగతా భూమిని దున్నేటప్పుడు మేము దున్ని ఇంటికి వచ్చే టైంలో మమ్మల్ని పిలిచి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి బండి మమ్మల్ని, మా అన్నని, మళ్ళీ డ్రైవర్ని సితికా బాధుడు బాధిండు. మొత్తం మా అన్నకి ఇంకా కరెక్ట్ మాట్లాడస్తలేదు, నాకు ఇంకా కరెక్ట్ మాట్లాడస్తలేదు, డ్రైవర్ది పరిస్థితి ఇంకా బాగలేదు, కావాలని కొట్టిండు కట్టిండు మమ్మల్ని. అసలు మేము ఇంటికి వచ్చే టైంకి ఆల్రెడీ దున్నేటప్పుడు ఇంకా మమ్మల్ని, మాకు ఆల్రెడీ మీ భూమి కాదు, మీ కథ కాదు, మీరు వెళ్ళిపోరైనా మేము మా దాగైనా కానీ మేము ఇడిసబెట్టి ఇంటికి వస్తుండే. పిలిచి ఆల్రెడీ మమ్మల్ని ఏం అడగలేదు, ఏం లేదు, వచ్చిండు బండి దిగిండు, ఎగ్దం కొట్టుడే పెట్టిండు. మా దగ్గర ఉన్న సెల్లు గుంజుకున్నాడు, అవి గుంజుకున్నాడు, ఏం చెప్పలే, ఏం అడగలేదు, ఎగ్దం కొట్టుడే కొట్టుడు పెట్టిండు. మళ్ళీ మా అన్న ఒక మండల అధ్యక్షుడు, ఇప్పుడు అంబేద్కర్